హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ మన మొక్కలకు ఇవ్వడం వల్ల మంచిగా గార్డెన్ లో పూలయితే తీసుకోవచ్చండి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎట్లా తయారు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఏ ఏ మొక్కలకు ఇవ్వాలి ఇదంతా కూడా మీకు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగుర విత్తనాలు ఆకుర విత్తనాలు విత్తనాలు కూడా ఉన్నాయి ఇంకా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటది ఆ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ట గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్ చూపించే కంటే ముందు వర్షాకాలంలో మొక్కలకు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు మీతో షేర్ చేస్తానండి మందార పూలు గులాబీ పూలు చాలా బాగా వస్తాయండి ఈ సీజన్లో మరి ఈ లో అడుగుతున్నారు ఈ మందార మొక్క ఎండిపోతుంది అని చెప్పి మనం చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకున్నా కూడా ఎంతో చక్కగా వస్తాయి వర్షాకాలంలో ప్రత్యేకంగా మరి అటువంటిది మరి మొక్కనే ఎండిపోతుంది అంటే మరి మనమైతే సొల్యూషన్ ఏంటిది అసలు దానికి రీజన్ ఏంటిది ఫస్ట్ అని మనము ఆలోచించాలి అయితే ఆ పాట్లో గనక నీరు నిల్వ ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇట్లా గులాబీ మొక్కలు మందార మొక్కలు ఎండిపోతుంది ఈ సీజన్ సీజన్లో అనేటి వాళ్ళైతే మరి ఆ కుండీలో మనము పెట్టిన డ్రైన్ హోల్స్ కనుక క్లోజ్ అయిపోయి నీరు బయటికి వెళ్ళిపోకుండా ఆ దాంట్లోనే ఉండి ఎక్కువసేపు పచ్చిగా ఉండడం వల్ల ఆ వేర్లకి ఫంగస్ వస్తుంది వేర్లు మరి వేర్ల దగ్గర నుండి మొక్క అయితే చనిపోవడం జరుగుతుంది ఇటువంటి ప్రాబ్లం రావద్దంటే డ్రైన్ హోల్స్ కరెక్ట్గా ఉండాలి ఓకేనా ఇదొకటి మీరు చెక్ చేసుకోండి ముఖ్యంగా ఈ సీజన్ సీజన్లో పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉంటుంది అది మన మందార మొక్కలకి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ శాతం మనకు గొంగలి పురుగులు కూడా ఈ సీజన్ లో కనిపిస్తాయి ఆకు రసం బీల్చే పురుగులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఆకుల వెనకాల భాగంలో ఉంటుంటాయి చాలా మట్టుకు మిలీ బగ్స్ కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటి నుండి మనము మన మొక్కల్ని సంరక్షించుకోవాలంటే మాత్రం ఎవ్రీ వీక్ ఏదో ఒక పెస్టిసైడ్ మనం ఒకసారి నీమ్ ఆయిల్ ఒకసారి ఆర్గానిక్ గా మన ఛానల్లో ఉన్నాయండి వీడియోస్ ఒకసారి చెక్ చేయండి మీరు ఏదో ఒక రూపంలో మీరు పెస్టిసైడ్స్ అనేటివి స్ప్రే చేస్తూ ఉండాలి అప్పుడైతేనే మనం మొక్కల్ని మనము సంరక్షించుకోగలుగుతాం బాగా ముదిరిపోయిన పాత ఆకులని అయిపోయిన పువ్వులని మొక్క మీద అట్లనే వదిలేయకుండగా వాటిని ఎప్పటికప్పుడు మనము కట్ చేసి మొక్క నుండి తీసేస్తూనే ఉండాలి అట్లా చేయడం వల్లనే మనకు కొత్త కొత్త గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటది వర్షాకాలంలో నాచురల్ గానే వర్షం నీళ్ళలా మరి మంచి నైట్రోజన్ ఇంకా కొన్ని పోషకాలు మొక్కలకి కావాల్సినవి ఉంటాయండి మరి దాని ద్వారా మరి చక్కగా పువ్వులైతే పూసే చూడండి మా గులాబీ మొక్క ఎంత బాగా పూస్తుందో ఇది బయట గేట్ దగ్గర ఉంటదండి చాలా బాగా ఎన్ని ఫ్లవర్స్ అంటే అన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి మరి ఇట్లా మన మొక్కలు చక్కగా పుయ్యాలంటే మనం వాటికి పెస్ట్ రాకుండా చూసుకోవాలి తగిన టైంకి ఆ ఫ్లవర్స్ అయిపోగానే ఎంబడే అక్కడ నుండి మనం కట్ చేసి తీసేస్తే కనుక చక్కగా మనకైతే కొత్త కొత్త గ్రోత్తో పాటు మంచిగా మనకు ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి ఇది ఒకటే కాదండి ఇంకా మనకు కొన్ని సార్లు ఎట్లా కనిపిస్తుంది అంటే ఈ మొక్కని చూడండి మీరు ఈ మందార మొక్క మరి ఇట్లా లైట్ ఎల్లో కలర్ అయిపోయినాయి ఆకులు అన్ని కూడా ఇట్లా ఓకేనా చూడండి ఆకు పచ్చ కలర్ ఉండాలి కదా మందార మొక్క అంటేనే మరి ఇట్లా ఈ కలర్ అయిపోయి ఫ్లవర్ కూడా చూడండి అంత ప్రాపర్ గా రాలేదు కొన్ని మొక్కలకి ఈ విధంగా జరుగుతూ ఉంటది ఇట్లా ఎందుకు జరుగుతుంది అని అంటే కొన్ని డెఫిషియన్సీస్ అయితే ఉంటాయి ఎంత వర్షం నీళ్లు పడుతున్నా కూడా మనం ఇవ్వాల్సినటువంటి కొన్ని ఫర్టిలైజర్స్ అయితే మొక్కలకు అందిస్తూ ఉండాలి అది నైట్రోజన్ డెఫిషియన్సీ అయి ఉండొచ్చు ఐరన్ డెఫిషియన్సీ అయి కూడా ఉండొచ్చు ఇక్కడ చూడండి ఇంకో మందార మొక్క మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఎంత పచ్చగా ఉంది కదా ఇది చాలా గ్రీన్ గా ఉంది కదా ఈ మొక్క మరి ఈ మొక్కకు ఆ మొక్కకు ఎంత తేడా ఉంది చూడండి ఇంకొక మొక్క చూపిస్తా ఇది కూడా చూడండి ఎంత గ్రీన్ గా ఉంది అయితే వీటికి ఇప్పుడు గ్రీన్ గా ఉన్న వాటికి ఎప్పుడో ఒక చోట ఇక్కడ చూడండి ఎల్లో కలర్ లీవ్స్ ఇట్లా పండు బ ఆకులు అంటే ఇది కామన్ ఇది అన్ని మొక్కలకి ఇది కామన్ గా కనిపించే సమస్య కానీ మీరు ఇప్పుడు ఇందాక చూసిన మొక్క వచ్చేసి కంప్లీట్ గా మరి గ్రీన్ కలర్ అంటే లైట్ గ్రీన్ కలర్ లో ఎల్లో కలర్ గా దాదాపుగా అట్లా కనిపిస్తుంది కదా అది మనం అక్కడ జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు ఈ రోజు నేను చూపించే ఫర్టిలైజర్ చూపిస్తూ నేను మీకు ఇంకా కొన్ని విషయాలు షేర్ చేస్తానండి ఇక్కడ చూడండి ఇది అలోవెరా నేను తీసుకున్నాను ఒక లీఫ్ ఒక ఆకు తీసుకున్నాను అలోవెరాది తీసుకొని చిన్న చిన్న మొక్క కింద కట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ మిక్సీ తీసుకొని దానిలోకి వేసేస్తున్నాను ఈ పీసెస్ అన్నిటిని కూడా పైన మనం చెక్కు తీయాల్సిన అవసరం లేదండి జస్ట్ డస్ట్ ఏం లేకుండా ఆకును శుభ్రంగా గడిగేసుకొని ముక్కలు కోసేసి మిక్సీలో వేసేసి చక్కగా ఒక గ్లాస్ నీళ్ళు ఒక టీ గ్లాస్ అని వాటర్ ఎక్కువ అవసరం లేదు టీ గ్లాస్ అని వాటర్ తీసుకొని మంచిగా మనం మెత్తగా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ మనము చూడండి ఇది ఖాళీ గ్లాస్ దీనిలోకి ఇప్పుడు నేను ఈ జ్యూస్ అంతా కూడా వేస్తున్నాను చూడండి ఈ అలోవేరా అనేది చాలా బాగా పనిచేస్తుంది మన మొక్కలకి మంచి రూటింగ్ ఏజెంట్ గాను నెక్స్ట్ వచ్చేసి మట్టిలో ఎటువంటి ఫంగస్ రాకుండా రూట్స్ ని కాపాడుతుంది నెక్స్ట్ ఇంకా మన మొక్కలకి కావాల్సినటువంటి మంచి న్యూట్రియెంట్స్ కూడా ఈ జ్యూస్ లో అలోవేరా జ్యూస్ లో ఉంటాయండి ఇక్కడ చూడండి మనం ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు అందరి గార్డెన్స్ లలో అలోవేరా ఉండే ఉంటది కదా ఇట్లా తీసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి ఒక బకెట్ లో టూ లీటర్స్ వాటర్ తీసుకున్నానండి నార్మల్ వాటరే చూడండి ఇప్పుడు ఈ వాటర్ లోకి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఎలోవేరా జ్యూస్ ని కంప్లీట్ గా దీనిలోకి వేసేస్తున్నాను చూడండి ఒక ఆకు అండి అలోవేరాది ఒక ఆకు పెద్ద సైజ్ ఆకు తీసుకొని ఈ విధంగా రెండు లీటర్ల నీళ్లు తీసుకోండి ఇప్పుడు దీనిలోకి నేను ఇంకొకటి యాడ్ చేయబోతున్నాను మరి ఇది అయితే మరి మంచిగా పనిచేస్తుంది మన మొక్కల మీద మరి మంచి ఫ్లవర్స్ రావడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కాఫీ పౌడర్ అండి కాఫీ పౌడర్ ఇది టూ రూపీస్ ప్యాకెట్ మీకు కనిపిస్తుందని ఇట్లా చూపిస్తున్నాను ఒక టూ రూపీస్ ప్యాకెట్ టూ లీటర్స్ వాటర్ ఒక అలోవేరా లీఫ్ అంతేనండి మనం హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ ఎంత బాగా పని మన గార్డెన్ అసలు మీరు ఊహించారు మరి మన గార్డెన్ లో అయితే మీరు ఎన్ని ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనం అయితే అసలు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఈజీగా ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే తయారు చేసుకుని మన మొక్కలకి ఇవ్వచ్చండి కొంచెం ఓపిక మనకు కావాలంతే చూడండి మంచి ఫర్టిలైజర్ అయితే ఇక్కడ తయారైపోయింది ఇటు రూట్స్కి ఏ ప్రాబ్లం రాకుండా మట్టిలో ఏ ప్రాబ్లం ఉండకుండా అదే విధంగా ఒకేసారి మరి ఫ్లవర్స్ కూడా ఎక్కువ రావడానికి ఈ ఫర్టిలైజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి మందారం మొక్క ఈ మొక్కకి కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ వర్షం పడింది కాబట్టి ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ 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 క్వాంటిటీలో నేను ఇస్తున్నాను చూడండి వర్షం ఆగిన టైము మీరు ప్రిపేర్ చేసుకోండి ఇది ఇన్స్టెంట్ గా తయారు చేసుకునేది మీరు ఏమి ఫర్మెంట్ చేయని అవసరం లేదు రెండు రోజులు మూడు రోజులు అసలే అవసరం లేదు అప్పటికప్పుడు మనం తయారు చేసుకొని మొక్కలకి ఈజీగా ఇచ్చేయచ్చు ఆకులన్నీ ఎల్లో కలర్ అయిపోయినాయి అన్నాను కదండి ఆ మందార మొక్కకి కూడా నేను ఫర్టిలైజర్ ఇచ్చినాను మరి చూడండి ఇట్లాంటి మీ గార్డెన్ లో కూడా ఉంటే ఈ ఫర్టిలైజర్ ఇచ్చినాక ఎట్లాంటి డిఫరెన్స్ మీరు మొక్కలలో చూస్తారనేటిది అది కూడా మీరు గమనించండి అన్ని రకాల పూల మొక్కలకి మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చండి మరి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా హ్యాపీగా ఇవ్వచ్చు ఒక ఆకుకూరలకు తప్ప మిగతా అన్ని మొక్కలకి మీరు గార్డెన్ లో ఈ ఫర్టిలైజర్ ని హ్యాపీగా ఇవ్వచ్చు మంచి ఫ్లవర్స్ మన గార్డెన్ లో మనము తీసుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మన గార్డెన్ లోని మొక్కలకి ఇవ్వచ్చు ఇదండి ఈ రోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ